హలో ఫ్రెండ్స్ ప్రశాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం మనందరం కూడా నిరంతరంగా ఏదో ఒక సిస్టాన్ని అంటే ఒక మంచి సిస్టమ్ మంచి రిజల్ట్స్ ఇచ్చే సిస్టాన్ని డిజైన్ చేయాలని చెప్పేసి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం అందుకే కదా ఇంత యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నప్పుడు కూడా అన్నిటికీ ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారు అదే తరహాలో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం బెటర్ రిజల్ట్ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ట్రయల్ అండ్ డైరర్ మెదడ్లో ఏంటంటే కొన్ని బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటాం ఈవెన్ ఇప్పటికీ నేను కూడా ఏంటంటే ఒకసారి నైట్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఒక గంట అరగంట కూర్చొని టెస్ట్ చేస్తూ ఉంటాను ఓకే ఎనీహ్ ఇక్కడ ఏంటంటే మనకంటూ ఎర్లీ స్టేజెస్లో కొద్దిగా సిస్టాన్ని డిజైన్ చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ చెప్తూ ఉంటారు ఓ మొమెంటమ్ స్ట్రాటజీ అని చెప్పేసి లేకపోతే రే ట్రెండ్ రివర్స్ అని లేదా ఫిబనాకి అని ఇంకా ఇంకా ఇండికేటర్స్ ఉన్నాయి బోల్డ్ ఇండికేటర్స్ లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇట్లాగా సో ఇనిషియల్ డేస్లో కొద్ది కష్టంగానే ఉండదు ఒక సిస్టమ్ మనం అండర్స్టాండ్ చేసుకోవడం దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసి కొంత బ్యాడ్ రిజల్ట్స్ రాగా ఏమైపోతామంటే మనకి అయిపోయి ఇంకో సిస్టానికి షిఫ్ట్ అయిపోవడం ఇవన్నీ తరచుగా జరుగుతూ ఉంటాయి అనమాట అది తప్పేం కాదు ఓకే అదే తరహాలో ఏంటంటే నేను కూడా కొన్ని నాకు బాగా అనిపించినాయి నేను పర్సనల్గా ట్రేడ్ చేసే కానీ ఇన్వెస్ట్ చేసే కానీ మీకు షేర్ చేస్తూనే కొన్ని నేను చేయని కూడా మేబీ మంచి మన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంలో కూడా కొన్ని షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట అయితే ఇక్కడ చార్టింగ్కు స్క్రీన్ యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా నేను ఎక్స్ప్లోర్ చేశాను ఎందుకంటే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు సార్ మీరు ఇచ్చే కాల్స్ కొన్ని స్కై రాకెట్ లాగా వెళుతూ ఉన్నాయి ఏదన్నా మనం ఐడెంటిఫై చేస్తే బాగుంటుందని చెప్పేసి యాక్చువల్గా ఓపెన్గా ఏంటంటే నేను ఎలా ఐడెంటిఫై చేస్తానన్న విషయానికి వస్తే కొంచెం ట్రేసింగ్ అనమాట ట్రేసింగ్ ఇన్ ద సెన్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలా లేకపోతే నేను అక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎక్కడెక్కడ దేంట్లో మూమెంట్ వస్తుందా అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కూడా చూస్తాను అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి మంచి వాల్యూమ్స్లో లైక్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అటువంటి అప్పుడు ఇమీడియట్గా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను అయితే నేను ఎలా ఏం చేయాలి అది ట్రేసింగ్ టెక్నిక్ అనేది చాలా డిఫికల్ట్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ కూడా రిజల్ట్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి నాకంటే బెటర్ రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు మీరు లేకపోతే నాకంటే దిగున రిజల్ట్స్ అనేది కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్ కాబట్టి బట్ నేను మన కమ్యూనిటీకి ఏదన్నా మనం చెప్పాం చెప్పామనుకోండి ట్రేసింగ్ టెక్నిక్ అంటే ఏదో దాచిపెడతారు మళ్ళీ సార్ చెప్పట్లేదు పెయిడ్ కోర్సులో చెప్తారేమో ఇట్లా ఇవన్నీ అనుకుంటారేమో అని చెప్పేసి నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను ఆ క్రమంలో ఏంటంటే ప్రైస్ యాక్షన్ తెలుగు ట్రై అని చెప్పేసి మనం పెట్టాం దీంట్లో మ్యాగ్డీ బులిష్ సిగ్నల్ ఉండాలి మళ్ళీ సింపుల్ మూవింగ్ యావరేజ్ ట్వంటీ వన్ పైన ఉండాలి దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంత్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పైన ఉండాలి ఇన్ని కండిషన్స్ పెట్టేసరికి ఏమవుతుందంటే దీంట్లోకి స్టాక్స్ రావట్లేదు అనమాట ఓకే దాని తర్వాత నేను అబ్జర్వ్ చేశాను ఇట్లా మొమెంటం ఓకే ఇట్లా డిస్కస్ చేస్తూ ఉంటాం కదా కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది ఇట్లా మూమెంట్ ఉన్న స్టాక్స్ మనం చూస్తే సార్ దాంట్లో కూడా మంచి అవుట్ వస్తే కూడా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి లాస్ట్ త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి అని చెప్పేసి ఓకే నాకు బాగా అనిపించింది కొన్ని బ్యాక్ టెస్ట్ చేశాను అందుకని నేను ఏం చేస్తానంటే దీంట్లో కొంత సింపుల్గా కోడింగ్ అనకూడదు దీన్ని అంత పెద్దదేం కాదు చిన్నగా ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేసి దాంట్లో ఇవన్నీ షేర్ చేస్తూ అనమాట అయితే ప్రసాక్షన్ తెలుగు మూమెంట్ అని పెట్టాను దీంట్లో ఏంటంటే మూడు క్యాండిల్ క్యాండిల్ పైన హైర్ హైలో ఉండి అండ్ ఎట్ ద సేమ్ టైం ఇలా ఉంటే మనకేమవుతుందంటే చాలా స్టాక్స్ వస్తున్నాయి రెండు వందలు రెండు వందల ఇరవై దాకా వచ్చినాయి అన్ని స్టాక్స్ అంటే చాలా కష్టం లైవ్ మార్కెట్లో దాన్ని అగెన్ ఫిల్టర్ చేయాలన్న ఉద్దేశంలో ఫిఫ్టీ ఆర్ఎస్ఏ అనేది యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఫిల్టరేషన్ అనమాట ఫిఫ్టీ క్రాస్ అవుతున్నాయి మాత్రమే రావాలి అప్పుడు చాలా వాటికి తగ్గిపోయినాయి అయితే ఒక మన యూట్యూబ్ నుంచి కామెంట్ రావడం అనేది జరిగింది సార్ మీరు ఇచ్చిన వాటిలో రెండు మూడు స్టాక్స్ బుల్లిస్లో ఉన్నాయి మిగతా బ్యారిష్లో ఉన్నాయి అని చెప్పేసి సో డెఫినెట్గా ఏంటంటే దీన్ని మనం వర్క్ చేయాలి ఓకే అంటే వర్క్ ఇన్ ద సెన్స్ ఏ వర్క్ చేయాలి ఏంటి అంటే మనం రెండు రకాలుగా దీంట్లో ఏంటంటే మూమెంట్ అన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఎట్లా అంటే ఫ్రెండ్స్ మనకి చూడండి స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో వెళుతూ ఉందనుకోండి ఇటువంటి స్టాక్స్లో గాన మనకి ఈ ఈ మెథడ్ అని కాదు ఏ మెథడ్ అయినా సరే ఇమీడియట్ మూమెంట్ అనేది రాదు వచ్చిందా అంటే దాన్ని ఏం చేస్తుంటారే స్మాష్ చేస్తారు ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ బై చేసి ఉండొచ్చు ఇక్కడ బై చేసి ఉండొచ్చు ఇక్కడ బై చేసి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు లాస్ట్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా అలా పైకి రాగానే వెంటంటే డబ్బు చేస్తారనమాట ఇది కొంచెం రిస్క్ ఉంటుంది బట్ రివార్డు బాగుంటుంది అంటే ఎవరైతే పేషెన్సీగా స్వింగ్ కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తారో వాళ్ళకి బాగుంటుంది ఇది ఎక్స్క్యూజ్ మీ సో ఇక మనం ఒకవేళ మొమెంటం ఓకే పట్టుకోవాలి అంటే కూడా ఆల్రెడీ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యి పైకి వెళుతున్న స్టాక్స్ని మాత్రమే మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ యొక్క ఫిల్టర్ పెట్టామనుకోండి ఇలాగ కిందకి వెళ్ళి పైకి వెళ్తున్న స్టాక్స్లో చూపిస్తే మనం తొందరపడి తీసుకోకూడదు ఓకేనా అండ్ అలా అని చూడండి నేను ఇచ్చిన శ్రేయా షిప్పింగ్ కూడా అలాగే ఉంది ఇలా వెళ్ళింది సారీ ఇలా కిందకు వచ్చి ఇలా పైకి వెళుతుంది మరి నేను ఇచ్చినప్పుడు వర్కౌట్ అయింది కదంటే ఎట్లంటే దానికంటే ముందు ప్రివేలింగ్ ట్రెండ్ అనేది బులిష్గా ఉంది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో అట్లాగా మనం కొంత కన్విక్షను కొంత అండర్స్టాండ్ చేసుకోవాలి దాని తర్వాత ప్రీవియస్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇది కంప్లీట్ బేరిష్లో ఉండే దాన్ని మాత్రం పొరపాటును కూడా మనం టచ్ చేయొద్దు ఓకే ఎందుకంటే చాలామంది దాన్ని ఎప్పుడెప్పుడు ఎగ్జిట్ అవుదామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు బట్ అగైన్ ఏంటంటే అది కొద్దిగా హోల్డ్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇచ్చి ఇవ్వటానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇక ఇంట్రాడే విషయానికి వస్తే అది ఎప్పటికీ కొత్త కొత్తగానే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకి కొన్ని ఇండికేటర్స్ అనేది మనం కంప్లీట్గా వాటిని అండర్స్టాండ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఓకే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది ఓకే అగైన్ ఏంటంటే ఇట్స్ ప్రాబిలిటీ గేమ్ దెర్ ఈజ్ నో హండ్రెడ్ పర్సెంట్ తంబులు ఇది అయితే ఇది అయిద్దని అట్లేం లేదు మార్కెట్లో ఈ స్ట్రాటజీ అనేది ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ బట్ ప్రాబిలిటీస్ మీద మనం వర్క్ చేస్తూ ఉంటాం బట్ హైయెస్ట్ ప్రాబిలిటీ ఉన్న సెటప్స్ని మనం ఏంటంటే ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి మనం కానీ బిల్డ్ చేసుకుని వాటి మీద వర్క్ చేసాము బెటర్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది ఓకే ఎనీ ఇక్కడ చూడండి నిఫ్టీ ఫిఫ్టీ మనం పివోట్స్ అనేది యాడ్ చేసాం కదా చూడండి ఈరోజు ఏం జరిగిందనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ లెవెల్స్కి వచ్చేసింది పివోట్ ఇక్కడ ఉంది మనకి క్లియర్గా ఇది పివోట్ ఉంది ఈ పివోట్కి రాగానే ఏం జరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఓకే సో ఇరవై ఆరు వేల లెవెల్ అనేది రాగానే ఏం చేశారు ముందు ప్రాఫిట్ బుకింగ్ చేసేసారు ఎలా తెలుస్తుంది అంటే మనకు క్లియర్గా క్యాండిల్ స్టిక్స్ అనేది చెప్తాయి దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మనకి బెర్రిషంగ్ గల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది బట్ ఇంకొకసారి పైకి వెళ్ళడానికి ట్రై చేశాడు అనమాట ఇవన్నీ జరుగుతుంటాయి విశ్వాస్ ఉంటాయి అక్కడ స్టాప్ లాస్లు పెట్టి ఉంటారు కదా చాలామంది ఇక్కడ వాళ్ళందరిని ఏం చేయడానికి క్లియర్ చేయాలి ఓకే లిక్విడిటీ కలెక్ట్ చేయాలంటారు కదా అట్లా అనమాట సో ఒకసారి అలా పైకి వెళ్ళాడు అయితే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అనమాట అంటే మనం అండర్స్టాండ్ చేసుకుంటే వాల్యూమ్స్ అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ వాల్యూమ్స్ చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్న ఇక్కడ ఏమైంది మనకి వాల్యూమ్ వచ్చింది చూడండి బట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దాటికి ఎందుకు వచ్చింది ఓకేనా కిందకు వచ్చినాక వచ్చింది ఇక్కడ బట్ ఈ పాయింట్ని అండర్స్టాండ్ చేసుకోండి ఇక్కడ షూటింగ్ స్టార్ జరిగింది కదా వన్ మినిట్లో హెవీ వాల్యూమ్స్ వచ్చేసినాయి అంటే దాని అర్థం ఏంటి అంటే దాన్ని అండ ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే మనం ఈ షూటింగ్ స్టార్ జరిగినప్పుడు దీంట్లో బై చేశారు వెంటనే సెల్లర్ కూడా యాక్టివేట్ అయిపోయాడు బయర్ సెల్లర్ యాక్టివేట్ అయిపోయాడు ఓ రకంగా ఓకే అట్లా అర్థం చేసుకోవచ్చు హెవీ వాల్యూమ్స్ వచ్చినాయి నావేంటంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది మేబీ టర్న్ అరౌండ్ స్టోరీ అవ్వచ్చు ఇప్పుడు మార్కెట్ పడిపోతున్నప్పుడు డ్రాప్లో ఇక్కడ హెవీ వాల్యూమ్స్ వచ్చినాయి అనుకోండి దాని అర్థం ఏంటంటే మనం ఏమంటాం ఎక్యుములేషన్ జరుగుతుందంటాం అదే టాప్లోకి వెళ్ళిన తర్వాత వాల్యూమ్స్ వస్తున్నాయి అనుకోండి దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం సో ప్రాబ్లీ అట్లా మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా చూడండి పెద్ద వాల్యూమ్ వచ్చింది కానీ ప్రైస్ ఏం జరిగిందంటే రిజెక్షన్ జరిగింది అంటే కొన్నోళ్ళు కొన్నాళ్ళు అమ్మేసేవాళ్ళు అమ్మేసారన్నట్టు అమ్మేసే వాళ్ళకి మనం వెయిటేజ్ చేస్తాం ఎందుకు ఇస్తాం ఇక్కడ మనకి పివోట్ పాయింట్ అనేది కనిపిస్తుంది చూడండి ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ రౌండ్ నెంబర్ కూడాను ఇది ఎక్కడి దాకా వెళ్ళిందో చూడండి ఇరవై ఆరు వేలు రౌండ్ నెంబర్ తెలుసుగా మనందరికీ ఇరవై ఆరు వేలు అనేది రౌండ్ నంబర్ ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేలు ఇరవై వేలు ఇవన్నీ రౌండ్ నెంబర్స్ ఓకే సో ఇరవై ఆరు వేలు ఎవరైతే కాల్ సెల్ చేశారో వాళ్ళు ఆ లెవెల్ని డిఫెండ్ చేస్తున్నారు ఓకే ఇక్కడికి వస్తే మాత్రం మేము ఊరుకోమంటారు సెల్లింగ్ చేసేసారనమాట అట్లా వాల్యూమ్స్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది అండ్ హెవీ వాల్యూమ్స్ వచ్చినాయి ప్రైస్ యాక్షన్ షూటింగ్ స్టార్ కన్ఫర్మేషన్ చేసింది దెన్ ఏంటంటే ప్రాబ్లీ మనం ఇమీడియట్గా షార్ట్ అనేది పుట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కానీ మనం పుట్టి ఇనిషియేట్ చేసుకుంటే ఆ బ్యూటిఫుల్ రిటర్న్ రావడం అనేది జరుగుతుంది బట్ ఏంటంటే అంత ఇవన్నీ చేయాలి అంటే మనం ఏంటంటే ఫుల్ అబ్జర్వేషన్స్తో ఉండాలి అగైన్ ఇక్కడ చూడండి మనకి మార్కెట్ పడుతూ పడుతూ ఉంది ఏమైంది స్ట్రాంగ్గా పైకి వెళ్ళిందా మళ్ళీ వెంటనే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది ఇది ఇది బుల్లిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ కాదు కికింగ్ స్టార్ అంటారు అంటే గ్యాప్ డౌన్ అయింది దాని తర్వాత మళ్ళీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాండిల్ ఏదైతే ప్రీవియస్గా రెడ్ క్యాండిల్ ఉందో దానిపైన క్లోజ్ అయింది దాని సైకాలజీ ఏం చెప్తుందంటే బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్తుంది అని హో లోవర్ టైం ఫ్రేమ్స్ కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి దెన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం ఓకే మనం ఒకవేళ లాంగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లాన్ చేస్తాం ఈ స్వింగ్లో అనేది ఏంటంటే స్టాప్ లాస్ పెడతాం ఒకవేళ మార్కెట్ టైం బాగా కిందకు అనుకోండి విత్ స్మాల్ స్టాప్లస్తో బయటకు రావడం అనేది జరుగుతుంది సో దీస్ ఆర్ ఆల్ సెట్ ఏంటంటే పక్కా మనం అబ్జర్వేషన్స్ చేసుకుంటూ ఉండాలి ఇంపార్టెంట్ లెవెల్స్ని మనం వాచ్ చేస్తూ ఉండాలి లైక్ అనుకున్నాం కదా రౌండ్ నెంబర్స్ అని చెప్పేసి లేకపోతే ఇంపార్టెంట్ పివోర్డ్స్ అని చెప్పేసి సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి ఎనీ హావ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంప్రూవ్ చేస్తాను మంచి స్కానర్స్ అనేది రెడీమేడ్గా తయారు చేస్తూ ఉంటాను ఏదన్నా ఇన్పుట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి ఈ యొక్క కాంబినేషన్స్ అంటే డెఫినెట్గా నేను ట్రై చేస్తాను నా వల్ల అయితే ఓకే డెఫినెట్గా అవన్నీ కూడా మన మిత్రులందరికీ కూడా షేర్ చేస్తాను ఓకే దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క వీడియో ఫ్రెండ్స్ ఓప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు